ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ వారం అంతా కాపాడుతూ వచ్చారు ప్రభు. ఈ సాటర్డే ప్రభు ఉపవాస ప్రార్థన కొరకై మీరు మమ్మల్ని సమకూర్చినందుకు స్తుతిస్తూ ఉన్నా. దేవా, ఈ మీటింగ్ అంతట్లో నీ సహాయం అనుగ్రహించండి, మేలు చేయండి. పాటల సమయం, వాక్య పరిచర సమయాన్ని ఆశీర్వదించండి. తదుపరి ప్రార్థించే సమయంలో కూడా నీ కార్యాలు జరిగించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాను. నమ్మకమైన తండ్రి, వందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు సమకూర్చండి. దేవాని ఆత్మకార్యాలు మీరు జరిగించండి. భూమి మీద దినాలు చెడిపోయి ఉన్నాయి, కాబట్టి ఈ దినాల్లో దేవా మా విశ్వాసాన్ని కాపాడుకున్నటకై, దేవాని సహాయమును సంపూర్ణంగా పొందుకున్నటకై ప్రభా మీరు మాకు ఇచ్చిన అనుకూలమైన సమయాలను బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాను. దయ చూపించండి, ప్రతి విధమైన శత్రు కార్యం నుంచి విడిపించండి, ఆటంకాల అభ్యంతరాల నుంచి కూడా విడిపించండి. ఈ మందిరం చుట్టూ కంచి వేయండి ప్రభా, మందిరంపై నీ ప్రభావాన్ని ఉంచండి. దేవ, ఏ దుష్టుడు కని దృష్టి కానీ, ఏ దుష్టుని యొక్క హస్తం కానీ ప్రభా ఈ స్థలం మీద వండుకుండునట్లుగా సహాయపడమని కోరుకుంటున్నాను. నమ్మకమైన తండ్రి, నీ కరుణను కృపను వాత్సల్యతను సంపూర్ణంగా చూపించవలసిందిగా కోరుకుంటున్నాను. స్తోత్రాలు దేవా. మరి అన్ని పరిస్థితుల్లో కూడా తోడుగొండండి. ప్రాముఖ్యంగా ప్రార్థన చేయటం కొరకే తగిన ప్రభా మరి ప్రభా నడిపింపు ప్రార్థనాత్మను మా మీద కుమరించమని కోరుకుంటున్నాం. మా సమయాలు వ్యర్థమైపోకుండాట్లుగా సహాయపడండి దేవా. మా సమయాలు దేవా మరి నాయన కాలయాపనం కాకుండాట్లుగా సహాయపడండి. అన్ని పరిస్థితుల్లో మీరే తోడుగొండండి. సార్వత్రిక సంఘంలో జరిగే పరిచర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. మా మరుణాలకించే దేవుడు నువ్వు, సజీవుడు, నిజమైన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు. మేము నిష్ప్రయోజకులం ప్రభువా, మన ఆయన మట్టి పాత్రలం ప్రభువా, నీటి బుడగలం ప్రభువా, త్రాసు మీద దూళ్ళంటి వాళ్ళం ప్రభువా. దేవా కనికరించి సహాయపడమని కోరుకుంటున్నాను. నీ కృప వాచ్యత చూపించి దేవాని సువార్తను తెలియజేసి మమ్మల్ని ధన్యులుగా చేస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకై స్తోత్రులు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ అన్ని పరిస్థితుల్లో తోడుకుండమని సమస్త మహిమా ఘనతని ఆరోపిస్తూ కరెంట్ మైక్ ఇన్స్ట్రుమెంట్స్ అంతట్లో కూడా తోడుకుండండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగు పెడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పాఠ సంఖ్య 208, 206. పాఠ సంఖ్య 208, 206. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కరుణ తోడ పిల్చియు, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, స్థిర కరుణ తోడ పిల్చియు, స్థిరపరచి పరచిన నా ప్రభు, పొగడినే స్తుతింతును, స్థిర పరచిన నా ప్రభు, పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, ఎన్నోసార్లు నీ కృప
విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్ననతోడని దరిల్ చేచిన క్షమించితివి, మన్ననతోడని దరిల్ చేచిన క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను మైన ప్రభు. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపచు సైతను గెల్చి విజయమిచ్చితివి, భంగపచు సైతను గెల్చి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతినుతును, నిన్ను నే స్తుతినుతును. నమ్మకమైన నా ప్రభు, నాకాశ్రయ శైలమై కోటగా నీవు ఉంటివి, కోటగా నీవు ఆకాశాయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. కాకరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి, కాకరంపు ఇంటివై ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతినుతును, నిన్ను నే స్తుతినుతును. నమ్మకమైన నా ప్రభు, సత్య సాక్షి వై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. సత్య సాక్షి వై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడవు మా దేవు, నిత్యుడవు మా దేవుడా, ఆమెనల్చు పాడేదా. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. పాట సంఖ్య 701, 685. పాట సంఖ్య 701, 685.
యేసు నీ వాగ్దానములు నాపకము నందుంచుకొని తుఫాను వీచిన శ్రమలు నీ చాటున నేనుండెదా నీ చాటున నేనుండెదా యేసు నీ వాగ్దానము వేషము ఈశ లోకములో అత్యధిక ప్రేమ నీలో వేషము ఈశ లోకములో అత్యధిక ప్రేమ నీలో అంధకారపు లోకములో నీవే దివ్య జ్యోతివి అంధకార పాపమందు నీవే సత్య మార్గము అంధకార పాపమందు నీవే సత్య మార్గము పరాని మరణపు బాధలు నీవే సత్య దేవుడవు నీవే సత్య దేవుడవు యేసు నీ వాగ్దానములు జ్ఞాపకము నందు నేనుండెదా నీ చాటున నేనుండెదా యేసు నీ వాగ్దానము వేషము ఈశ లోకములో అత్యధిక ప్రేమ నీలో వేషము ఈశ లోకములో అత్యధిక ప్రేమ నీలో అంధకారపు లోకములో నీవే దివ్య జ్యోతివి నీవే దివ్య జ్యోతివి అంధకార పాపమందు నీవే సత్య మార్గము అంధకార పాపమందు నీవే సత్య మార్గము పరింపరాని మరణపు బాధలు నీవే సత్య దేవుడవు నీవే సత్య దేవుడవు యేసు నీ వాగ్దానము జ్ఞాపకము నందుంచుకొని తుఫాను వీచిన శ్రమలు నీ చాటున నేనుండెదా చాటున నేను యేసు నీ వాగ్దానము శక్తి నుడనయ్యుడి నీవే నా దుసాయుడవు శక్తి నుడనయ్యుడి నీవేనాదు సాయుడవు కృంగిన్న సమయములో నందిగ కౌగిట చేచితివి నందిగ కౌగిట చేచితివి నిత్య జీవితవసరములను తీర్చువాడవు నీవేగా
నిత్య జీవి తవ శరములను తీర్చువాడవు. బాధలో హింస శ్రమలాయందు నిత్యము ఆనందింతును, నిత్యము ఆనందింతును. యేసుని వాగ్దానము జ్ఞాపకము నందుచుకొని, తుఫాను ఇచ్చిన శ్రమలు చాటున నేను దేదా, ఈ చాటున నేను దేదా. యేసుని వాగ్దానము జగమున యుద్ధ కలహములు శాంతి లేనేలేదెచట, జగమున యుద్ధ కలములు శాంతి లేనేలేదెచట. యేసు ప్రభువ నీ ద్వారా ఆనంద భరితుడనై తిని, ఆనంద భరితుడనై తిని. గోరమౌ తుఫాను లేవా హృదయము కంపించెను భీతిలు, గోరమౌ తుఫాను లేవా హృదయము కంపించెను భీతిలు. భయపడకూడని ప్రభువే పల్క నీ మాణించెను తుఫాను, నీ మాణించెను తుఫాను. యేసుని వాగ్దానము జ్ఞాపకము నందుచుకొని, వీచిన శ్రమలు ఈ చాటున నేను దేదా, ఈ చాటున నేను దేదా. యేసుని వాగ్దానము. పాట సంఖ్య 564, 553. పాట సంఖ్య 564, 553. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. స్వామి యేసు తన సిలువను మోసి, స్వామి యేసు తన సిలువను మోసి, సైతాను రాజ్యము పూర్తిగా జయించి, సైతాను రాజ్యము పూర్తిగా జయించి. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు.
శిరము నముల్ల మకుటము ధరించి, శిరము నముల్ల మకుటము ధరించి, సిపాయి చేతలపై కొట్టబడే, సిపాయి చేతలపై కొట్ట నీ శిరసునట్లే సమర్పించు, నీ శిరసునట్లే సమర్పించు. ఓ నా సోదర వెనుక వేపు, ఓ నా సోదరి వెనుక వేపు, నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుక వేపు, ఓ నా సోదరి వెనుక వేపు. కల్వారి పైకి వంటారి గానే, కల్వారి పైకి వంటారి గానే, వెళ్ళేను యేసు త్యాగ సైతుడై, వెళ్ళేను యేసు త్యాగ సైతుడై, నీవును ఆధారినే వెళ్ళోమా, నీవును ఆధారి ఏ వెళ్ళోమా. ఓ నా సోదర వెనుకంజ, ఓ నా సోదరి వెనుకంజ వేకు, నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేకు, ఓ నా సోదరి వెనుకంజ వేకు. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, నీవును ప్రార్థన శక్తి నందుమా, నీవును ప్రార్థన శక్తి నందుమా. ఓ నా సోదర వెనుక వేపు, ఓ నా సోదరి వెనుక వేపు, సాహసమునని ఆత్మకడ్గమున, సాహసమునని ఆత్మకడ్గమున, సైతాను బంధము ఖండించి వేసి, సైతాను బంధము ఖండించి, క్రీస్తుని సంగమ పొందంజవేయుమా, క్రీస్తుని సంగమ పొందంజవేయుమా. ఓ నా సోదర వెనుక వేయకు, ఓ నా సోదరి వెనుక వేయకు, నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుక వేయకు, ఓ నా సోదరి వెనుక వేయకు. హెబ్రీయులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అద్వితీయుడ, సత్యదేవ, శక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ, ఘనమైన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. తిరిగి ప్రభు మరి మన ఆయన మధ్యాహ్నకాల సమయంలో దేవాన్ని పాదాలు చెంతుండుటకు సహాయపడినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావు. పాటల సమయాన్ని దేవునికరంగా చేశారు. దేవా వాక్య చదవని వాక్య భాగంలో నుంచి మా ధ్యాన భాగంను ఆశీర్వదించండి. దేవాన్ని వాక్యాన్ని అందించండి, సహాయపడండి. ప్రాముఖ్యంగా ముందున్న అంశాల కొరకు ప్రార్థించు భారం దేవా మీరు మాకు అనుగ్రహించి మేలు చేయమని సమస్త మహిమాఘనతని ఆరోపిస్తూ దయచూపించవలసిందిగా కోరుకుంటూ నిదాసునే నన్ను కనికరించి సులోచాటును మరుగుపరుచుకుని మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హెబ్రీయుల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసాన్ని గురించి చెప్పుచున్నది. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకడం అసాధ్యం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకడం అసాధ్యం. అయితే విశ్వాసం అని అంటే ఏంటి? దాని గురించి మనం చూస్తే 11వ అధ్యాయం మొదటి వచనంలో నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే ఏదైతే మనము నిరీక్షిస్తామో దాని యొక్క నిజస్వరూపం, అది అదృశ్యమైన వాటిని, లేని వాటిని ఉన్నవి అనడానికి రుజువు. దీనికి హేతువేంటి అని అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన అనేకమైన సంగతులు ఇప్పుడు అదృశ్యంగా ఉన్నాయి, అంటే మనకు కనబడట్లే. అయితే వాటిని మనం నమ్మగలిగితే వాటి అందు నిరీక్షించగలిగిన నిజస్వరూపమే విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసం అనేది మన జీవితంలో లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుట అసాధ్యం అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది, మనకు ముందు బ్రతికిన భక్తులైనటువంటి వారు ఇదే విశ్వాసంలో ముందుకు కొనసాగారు. వారిని గురించి దేవుడు ఇక్కడ రాసిపెట్టాడు. వారు గొప్ప సాక్ష్యమును కూడా పొందారు. విశ్వాస సాక్ష్యము, విశ్వాస సాక్ష్యం. 12వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే ఎంత గొప్ప సాక్షి సమూహం, మాట్లాడకూడదు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినది. ఎంత గొప్ప సాక్షి సమూహం, ఆదా మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమంది విశ్వాసులు తమ జీవితాల్ని విశ్వాసంలో కొనసాగించి విశ్వాసం కొరకై ప్రాణం పెట్టిన వారుగా కూడా ఉన్నారు. అటువంటి వారు సమూహం వలె, మేఘం వలె ఆవరించి ఉన్నారు. వారి సాక్ష్యాలు మన ముందున్నాయి, వారి సాక్ష్యం పొందుకున్నారు. అయితే ఇటు విశ్వాసం చేత మనం కూడా బ్రతకాలి. ఇటు విశ్వాసం మన జీవితాల్లో కనుక లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండట కష్టమే కాదంట అసాధ్యం. అంటే అది ఎప్పటికీ జరగదు. అసాధ్యం అనేటువంటి మాట కొన్నిసార్లు రాయబడ్డాయి. దాంట్లో ఇక్కడ ఒకటి, ఇది అసాధ్యం, దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయం కూడా బహుశా అక్కడ రాయబడిన మాట, ధనవంతుడు అంటే దేవుని ప్రేమించని ధనవంతుడు హృదయం నిండా ధనం మీదనే, ధనము అనేది విగ్రహముగా దేవుడు రాసిపెట్టాడు. లోభి కూడా విగ్రహారాధికుడే. ధనమును ప్రేమించేవారు, ధనముకు హృదయంలో స్థానం ఇచ్చేవారు, లోభులు విగ్రహారాధన కింద వస్తారు. అంటే ఇప్పుడు దేవునికి హృదయంలో స్థానం ఇవ్వని ధనవంతుడు రక్షించబడుట అసాధ్యం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం, మన జీవితంలో ప్రభుకి ఇష్టలంగా బ్రతకాలి, మన జీవితంలో ప్రభుకి ఇష్టలంగా ఉండాలి అని అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మీద నమ్మిక, అదే కదా యోహాన్ సువార్తలో మనం చదువుతాం 21వ అధ్యాయం అనుకుంటా. చూడండి అక్కడ ఒక మాట, యోహాన్ సువార్త
20:29 యోహాను సువార్త 20:29 యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు, కానీ దేవుని మాట మీద నమ్మకం లేకపోవడం అనేది ఇక్కడ దేవునికి బాధ కలగజేసింది. అయితే ఆయన చూసి నమ్మాడు. ఆయన తనను తాను రుజువు చేసుకునే సంగతులు అనేకములు కలవు. అయితే ఇప్పటికి ఎన్నో అనుభవాలు గుండా మనం వెళ్ళుండం. ఈ తోమా కూడా ప్రభుని ఎరిగాడు, అందుకనే కదా ఆయన్ని వెంబడించాడు, ప్రభు చెప్పిన బోధ నమ్మాడు. కానీ ఆఖరికి వచ్చేసరికి ఆయన మరణ పునరుద్ధానాలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు కాబట్టి ఆ మాట మీద నమ్మిక ఉండాలి. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పిన మాట యందు నీవు చూడక నమ్మల, నీకంటే చూడక నమ్మవారే ధన్యులు. ఈరోజు ఎన్నో మాటలు ప్రభు చెప్పాడు. ఆయన మనకు నిరీక్షణ కలగజేశారు. ఆయన బిడ్డలుగా బ్రతికినప్పుడు ఆయన సహాయమును గురించి, అంతేకాదు ఆయన యొక్క రాజ్యమును గురించి, ఈ రీతిగా దేవుడు ఎన్నో సంగతులు మనకు జ్ఞాపకం చేశారు. అవి మనం ఇంకా చూడలే, కానీ వాటి మీదనే మనం నమ్మకం ఉండాలి, నమ్మకం ఉంచాలి. ఎందుకని, ఆయన దేవుడై ఉంటున్నాడు. ఆయన మాటల గురించి ఏయ్ కూర్చోాలి, కూర్చో. ఆయన మాటల మీద నమ్మిక మనం కలిగిన వారముగా ఉండాలి. దాని గురించి బైబిల్లో ఏమని చెప్తున్నారు అని అంటే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. నీవు అబద్ధమాడ ఆడే దేవుడవు కాదు. కాబట్టి ఈ సంగతులన్నీ మనము ఎరుగుదాం. కాబట్టి దేవుని మాటను మనం నమ్మేవారంగా ఉండాలి, దేవుని యందు నమ్మిక కలిగిన వారముగా ఉండాలి. తర్వాత వెతికే విషయంలో, ప్రార్థించే విషయంలో ఫలము దయచేస్తాడనే నమ్మిక కూడా కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనం ప్రార్థించగలం. అలాంటప్పుడే మన ప్రార్థన బలమైనదిగా ఉంటుంది, శక్తివంతమైనదిగా ఉంటుంది. నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థనే సమాధానాన్ని తీసుకొస్తుంది. ఈ రెండు సంగతులు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేశారు. దీని గురించి మరికొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభును గూర్చినటువంటి నమ్మిక విషయంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక 3:3 వచనాలు మనం చదువుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3:11-12 గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైన ఉండనేమో, ఎవనందేనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం, దేవుడు ఇక్కడ అంటున్నాడు విశ్వాసం లేని దుష్ట హృదయము. అంటే దేవుని మీద విశ్వాసం లేకపోవడం పాపం, అది దుష్ట హృదయం. అంటే ఎందుకు ఈ మాట వాడారని అంటే, దేవునికి హృదయంలో ఎవరైతే స్థానం ఇవ్వరో వారి హృదయంలో ఏమి ఏలుబడి చేస్తుంది? దుష్టత్వం. రెండే రెండు మానవుని యొక్క హృదయాల్లో ఉన్నాయి, ఒకటి దుష్టత్వము లేదు. దుష్టత్వము లేదు అని అంటే ప్రభు వారి హృదయాల్లో ఉంటాడు. హృదయం రెండు సంఘటనల ద్వారా సూచించబడినది. ఒకటి, హృదయం ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో చాలా చెడు కార్యాలు ఉన్నాయి. హృదయము దేవునికి దూరమైనది. హృదయంలో నుండే మనిషిని పాపేచ్ఛలు పుట్టుచున్నాయి. కాబట్టి ఇది మానవుని యొక్క హృదయం. అయితే ఈ హృదయం నుంచి విడుదల పొందిన తర్వాత, హృదయం కడగబడిన తర్వాత, ఇది దేవుని ఆలయం. కొరింథీయులకు రాసిన 1:3 మనం చూస్తాం, నీ దేహము దేవుని ఆలయం. కాబట్టి ఈ భాగాల్లో నుంచి మనం చూస్తాం, దేవుని యందు నమ్మిక లేనిటువంటి హృదయం, దుష్టత్వముతో నింపబడిన హృదయం, ఆ కారణాన్ని బట్టి అది పాపమని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు, విశ్వాసం లేక ఉండుటను బట్టి దేవుని విడిచిపోతాం. ఈరోజు చాలామంది
దేవుని దగ్గరికి రాలేని వారు, దేవుని విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. దానికి కలిగిన కారణం ఏంటనంటే అపనమ్మకం, విశ్వాసం లేకపోవటే. విశ్వాసం లేనటువంటి వారు హృదయాల దుష్టత్వం వారిని వేలుబడి చేస్తున్నది అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి అట్టిది మన జీవితాల్లో ఏది వండకుండా జాగ్రత్తగా చూసుకునిది. ఈ మాట చెప్పడానికి ముందు ఒక సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏంటి ఆ సందర్భము అనంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానానికి వచ్చేటప్పుడు దేవుడు ఎన్నో రుజువులు, ఎన్నో వాగ్దానాలు, నిజంగా ప్రియులారా ప్రతీది వాస్తవమే, చిన్నదైనా పెద్దదైనా ఆయనకు సహాయం చేసిన ప్రతీది వాస్తవమే. ఆ రోజున్న దేవుడు ఈ రోజును ఉన్నాడు, ఆ రోజు సహాయం చేసిన దేవుడు ఈ రోజును సహాయం చేస్తాడు, ఆ రోజు నిజమైనటువంటి దేవుని మాట ఈ రోజును నిజమైనదే. ఆపత్కాలంలో ఆదుకున్న సంగతులు మన జీవితాలు ఎన్నో మనం మెరుగుదు, అవన్నీ వాస్తవాలు, అవన్నీ మనం ఆధారం చేసుకోవచ్చు. మిగిలిన అపాయ పరిస్థితుల్లో, మిగిలిన ప్రమాదకరమైనటువంటి స్థలాల్లో, మిగిలిన సహాయ స్థితులు అవన్నీ జ్ఞాపకం చేసుకొని వచ్చును. కానీ ఇక్కడ మానవులు లేదా ఇస్రాయేలీలు ఎట్లున్నారంటే, ముందున్నటువంటి సమస్య అది ఎంతటిదైనా సరే చాలా పెద్దదిగా భావించుకుని దేవుని మీద సనగడం, చేసిన కార్యాలన్నీ మర్చిపోవడం మనం ఇక్కడ గమనిస్తాం. ఉదాహరణకి ఇస్రాయేల్ ప్రజల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు, భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తులో కలిగాయి, ఇస్రాయేలీలో అవి కలగల. ఎంత భయంకరమైన తెగులనంటే శత్రువుల యొక్క గుండెలు అవిసిపోయేటంత, గుండె ధైర్యం చెదిరిపోయేటంత గొప్ప తెగుళ్ళు ఐగుప్తులో వచ్చాయి. దానికి రుజువేంటి, ఇస్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి రుజువేంటి, గ్యారంటీ ఏంటంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకా ఇస్రాయేలీలకు గొప్ప సంగతి ఏంటంటే, నేనే మీ దేవుడను. కాబట్టి ఈ సంగతులన్నీ మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. వారు ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. అంతేకాదు ఎర్ర సముద్రం చీలడం, అంతేకాదు బండ నుంచి నీళ్ళు ఇవ్వడం, అంతేకాదు ఆకాశం నుండి ఆహారం ఇవ్వడం, ఇవన్నీ అసాధ్యమైన కార్యాలు. ఇవి మానవ చరిత్రలో రొటీన్గా జరిగేవి కావు, ఇవి అద్భుతాలే. ఆకాశం నుంచి ఆహారం పడడం అనేది అద్భుతమే. ఈరోజు మనం వండుకుంటే ఆహారం అవుతుంది, వంట కొరకు కొన్ని వస్తువులు తెచ్చుకుంటే వాటిని మనం సిద్ధపరచుకుని మనం ఆకలి తీర్చుకుంటాం. కానీ నేరుగా ఆకాశం నుండే ఆహారం పడిందంటే అది అద్భుతం. అద్భుతాన్ని ఎన్ని సంవత్సరాలు చూశారు వాళ్ళు? ఇంచుమించు 40 సంవత్సరాల వరకు చూశారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాల వరకు. ఇంత అద్భుతం చూసిన తర్వాత కూడా దేవుడు చెప్పిన మాట మీద వారికి నమ్మకం కుదరట్లేదు, వారు నమ్మలేక అపనమ్మకముతో దేవుని శోధిస్తున్నారు అనంటే ఎంత ఘోరమైనటువంటి సంగతి. అందుకే దేవుడు అన్నాడు, అలాంటి హృదయం నీలో వండకుండా జాగ్రత్త పడము. అక్కడ దేవుడు ఏమన్నాడంటే, నేను వాగ్దానం చేసినటువంటి విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేదు, దానికి కలిగిన కారణం అపనమ్మకం. ఈరోజు మనం ఆలోచించేద్దాం, రక్షించబడిన నాటి నుంచి, దేవుని సువార్త విన్న నాటి నుంచి ఈరోజు వరకు మనం బ్రతికినాం కదా, ఇప్పటి వరకు మన జీవితాల్లో సంభవించిన సంగతులు అన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క కరుణాహస్తము, దేవుని యొక్క కృపాహస్తము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సహాయం మనకి ఎన్నో రీతిగా అందింది. మరి మిగిలిన సమయంలో అదే కరుణాహస్తం, అదే కృప, అదే సహాయం మనకున్నదనే నమ్మిక మనం పోగొట్టుకునరాదు. ఒకవేళ అలా పోగొట్టుకుంటే నష్టపోతాం. కాబట్టి విశ్వాసం లేకపోతే దుష్టత్వం మనల్ని నిలబడి చేస్తుంది, ఇది పాపం. దేవునికి దూరస్తులమైపోతాం. దేవుని కార్యాలను బట్టి, దేవుని అనుమానించుటను బట్టి, దేవుని మీద సనుగుటను బట్టి దేవుని కోపానికి గురవుతాం. అందుకే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకడం ఎంత అసాధ్యం ఇక్కడ అర్థమవుతుంది కదా. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఎబ్రిల్కి రాసిన పత్రిక 3:19 అదే మాట రూఢిపరుస్తూ, రుజువుపరుస్తూ మరి ఇంకో మాట జ్ఞాపకం చేశారు. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. వారు ఎట్లా ప్రవేశించలేకపోయారంట? అవిశ్వాసం చేత. తర్వాత యోహాను సువార్త 3:36
యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. బైబిల్ గ్రంథాన్ని మనం పరీక్షించినప్పుడు, చదువుతున్నప్పుడు ఓ స్పష్టమైన పిక్చర్ మనకు కనబడుతుంది. ఇదంతా దేని కొరకు దేవుడు రాసి పెట్టాడు చూడండి. యోహాను సువార్త 21:25. యోహాను సువార్త 21:25. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కార్యాలే వ్రాయబడితే అది గొప్ప గ్రంథం అయిపోతుందని ఇక్కడ భక్తుడు చెప్పాడు. మరి అలాంటిది భూమి పుట్టినది మొదలుకుని దేవుని ఊహల్లో ఉంచబడిన ఊహల ఆరంభం నుంచి రాయాల్సి వస్తాయి, ఎంత పెద్ద గ్రంథం అవుతుంది. కానీ అవన్నీ ఏవి కూడా దేవుడు ఇక్కడ వ్రాయలే. కానీ వేటిని వ్రాశాడు? మానవుని దేవుని వెదిగితే, మానవుని దేవుని కనుగొనే మార్గం స్పష్టంగా రాసిపెట్టాడు. ఒక మనిషి తన యొక్క వివేకముతో, ఒక మనిషి తన హృదయముతో, ఒక మనిషి తన మనసులో ఆలోచన చేసుకుని దేవుని వెదిగితే స్పష్టంగా దొరికేటట్టు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. దానికి మించిన సంగతులు ఇంక అనేకములు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా దేవుడు దీంట్లో వ్రాసిపెట్టలేదు. ఆ భాగంలో మనం చూస్తే దేవుడు ఒక మానవుని చేశాడు, ఆదాము. ఆ మానవునిలో నుంచి అవ్వను తీశాడు, కుటుంబం అయ్యారు, వాళ్ళల్లో నుంచి ఇద్దరు పిల్లలు పుట్టారు. అంటే ఇంకా చాలామంది పిల్లలు పుట్టారు, కానీ ఇద్దరిని దేవుడు అక్కడ రాసిపెట్టాడు. తర్వాత శేతుని రాసిపెట్టాడు, వాళ్ళ పిల్లలు 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 విస్తరించారు. తర్వాత జలప్రళయం వచ్చింది, వాళ్ళల్లో నుంచి నోవాను దేవుడు ప్రత్యేకపరిచాడు. ఇప్పటి వరకు ఏ జనాంగం లేదు, ఏ దేశం లేదు, ఎవరు లేరు, ఒక్కరే. వాళ్ళకి దేవుడు కూడా ఒక్కడే. తర్వాత విస్తరించారు, ప్రజలు వేరువేరైపోయారు, దేవుళ్ళు వేరువేరైపోయారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, స్పష్టంగా దేవుణ్ణి వెదిగితే దొరకడానికి ఒక స్పష్టమైన లైన్, మార్గం దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఇంకో మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం విశ్వసించి మన విశ్వాసానికి కావలసినంత మాత్రమే ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. కాబట్టి ఇక్కడ మనం చదువుతాం, అదేంటనంటే కుమారుడు ఎవరైనా చూడండి, దేవుడు ఉన్నాడని మనం నమ్ముచున్నాం, దేవుని మనం చూడలేదు. మరైతే కుమారుణ్ణి మనం ఎరుగుదాం, చరిత్ర కూడా ఎరుగును. కుమారుణ్ణి చరిత్ర యెహోవాను దైవ గ్రంథము స్పష్టంగా ఎరుగును, కానీ ఆయన కార్యాలు చరిత్ర ఎరుగును. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను చరిత్ర కూడా ఎరుగును, అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఆ చరిత్ర ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే చూడండి, 18 యోహాను సువార్త 1:18, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచేను. కాబట్టి దేవునిని బయలుపరిచినటువంటి, చరిత్ర ఎరిగినటువంటి పురుషుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి, మనుష్య కుమారుడు, తర్వాత కుమారుడు, తర్వాత దేవుడు, తర్వాత మనం చూస్తాం ఇలా కొన్ని పేర్లతో ఆయన పిలుస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న కుమారుడు అనే మాట ప్రభుని యేసుక్రీస్తు వారిని సూచించుచున్నది. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. అంటే విశ్వాసాన్ని పోగొట్టుకుంటే, విశ్వాసాన్ని విడిచిపెడితే మనకేం పోతుంది? నిత్య జీవం. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం.
ఇక్కడ దేవుని ఉగ్రతను లేదా రెండవ మరణం, దీని గురించి మనం చూడాలంటే నరకం అని బైబిల్లో మనం గమనిస్తాం. కాబట్టి నరకంలోనికి వెళ్ళేది ఎవరు అనంటే, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో ఎవరి పేరు ఉంది? అవిశ్వాసుల పేర్లు. వీళ్ళు రెండో స్థానంలో ఉన్నారు. అంటే అవిశ్వాసులు అంటే దేవునిని నమ్మని వారు, దేవుని మాటను నమ్మని వారు. కాబట్టి వీరు రెండవ భాగంలో ఉన్నారు. ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్టులో రెండవ భాగంలో అవిశ్వాసులు ఉన్నారు. మెట్టుకు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం, దేవుణ్ణి మనం ఎరుగుదాం, ఆ దేవుని మీద మనం విశ్వాసం ఉంచకపోతే ఎంత నష్టమో ఇక్కడ మనం చూసాం. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం అనేది పాపమని బైబిల్లో వ్రాయబడిన సంగతులను బట్టి మనకు అర్థమవుతున్నది. దేవుని యందు మనం విశ్వాసం ఉంచకపోవటం ద్వారా దేవుడు మన హృదయంలో ఉండడు. మన హృదయంలో దేవుడు ఉండకపోవటం ద్వారా దుష్టత్వం మనల్ని పరిపాలిస్తుంది, దుష్టుడు మనల్ని పరిపాలిస్తున్నాడు, దుష్టత్వం చేత నడిపించబడుచున్నాం. దీని మీద దేవుని ఉగ్రత ఉన్నది. అయితే మనం దేవుని నమ్ముటకు దేవుని మాట చాలు, దేవుని నమ్ముటకు దేవుని మాట చాలు. ఆ మాట మీదనే మనం నమ్మకం ఉంచాలి. దానికి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు మనం ఎదురు చూసాం. ప్రభు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ప్రతి కార్యంలో దేవుని సహాయం చూస్తాం. కాబట్టి మనం మానవులు అని మర్చిపోవద్దు, మన బలహీనత కలిగిన వారు అని మర్చిపోవద్దు. అందుకే మనం మాటి మాటికి దేవుని మీద సనుగుతాం. కాబట్టి సనగకుండా మనకు దేవుడు చేసిన కార్యాలు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. అందుకే కీర్తనకారుడు 103 కీర్తన రాస్తే ఏమన్నాడు, నా ప్రాణం ఆ దేవుడు చేసిన ఏమేలు మర్చిపోవద్దు, మర్చిపోతే నాకు ఎంత ప్రమాదమో తెలుసా, నేను దేవుని మీద సనిగే ప్రమాదంలో ఉంటా, దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రమాదంలో ఉంటా, దుష్టత్వం నన్ను ఏలుబడి చేస్తుంది, ఆ హృదయం దేవునికి దూరం అయిపోతుంది. అందుకే నువ్వు దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోద్దు. ఇప్పటి వరకు దేవుడు మన ఎడల ఎన్ని కార్యాలు చేశాడు, ఆ రోజు కార్యాలు చేసిన దేవుడు ఈరోజునూ ఉన్నాడు. ఆ రోజు నమ్మకమైన దేవుని వాక్యం ఈరోజు ఉన్నది. ఆ రోజు ఆపత్కాలంలో ఆదుకున్న దేవుడు ఈరోజునూ ఆదుకుంటాడు. అయితే ఈరోజు అపాయం ఏదో పెద్ద గొప్పదని చెప్పేసి దేవుని మీద మన విశ్వాసాన్ని తొలగించుకోకూడదు. కాబట్టి విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. దేవుడు ఎవరు అనే మాట మన మధ్య పెద్ద టాపిక్ కాదు. ఎందుకంటే దేవుడు ఎవరో మనం ఎరుగుదాం. మనకు తెలుసు దేవుడు, మనం ఎరుగుదాం దేవుడిని, దేవుడిని స్పష్టంగా ఎరుగుదాం. కాబట్టి దేవుడు ఎవరు అనే మాట మన మధ్య పెద్ద టాపిక్ కాదు. అయితే దేవుడు ఎవరు అనే దానికి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. నేనే అని స్పష్టంగా దేవుడు తన ప్రత్యక్షతను గురించి మాట్లాడుతూ వచ్చాడు. నేను కూడా అనే మాట అక్కడ రాయబడలే. నేనే అనే మాటకు నేను గాక ఇంకొకరు లేరు అని. కాబట్టి నేనే అనే మాట బైబిల్లో ఆయన మాట్లాడాడు. ఇట్టి మాట ఎవరునూ చెప్పజాలరు. ఒకవేళ చెప్పితే, నిజంగా చెప్పాలంటే అది అబద్ధమే అవుతుంది. ఇంత స్పష్టంగా చెప్పలేరు. ఒకవేళ ఆ మాట ఎవరైనా చెప్పగలరు అని అనుకుంటే చెప్పిన ప్రతి ఒక్కరూ దేవుడైపోతాడు అని అంటే కానే కాదు. ఆయన శక్తి, ఆయన మహాజ్ఞానం, ఆయన బయలుపరిచే సంగతులు కూడా వీటికి కారణాలు అవుతాయి. కానీ కాబట్టి యెహోవా నేనే దేవుడిని అని చెప్పినటువంటి ఆయనే దేవుడు అని అనడానికి ఆయన ఉనికి మనకి పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా కనబడుతుంది. ఆ ఉనికిని బట్టి ఆయనే దేవుడు అనడానికి ఆధారం అవుతుంది. కాబట్టి దేవుడు ఎవరు అనే మాట మన మధ్య పెద్ద సమస్య కాదు. దేవుణ్ణి ఎరుగుదాం. కాబట్టి ఆ దేవుని మీద మనమేముంచాలా? విశ్వాసం ఉంచాలి. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచడమే కాదు, ఆ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ దేవుని వేడుకున్నప్పుడు ఆ దేవుడు మనవి ఆలకించి మనకు సహాయం చేస్తాడనే నమ్మిక మనం కలిగిన వారంగా ఉండాలి. ఈ రెండు మన జీవితాల్లో ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. ఇలా గనక మన జీవితాల్లో లేకపోతే దేవునికి ఇష్టలుగా బ్రతకడం అసాధ్యం. కాబట్టి ఈ సంగతులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రార్థన చేసుకుందాం. గమనించండి, దేశ పరిస్థితుల కొరకు, సంఘక్షేమం కొరకైనటువంటి పరిస్థితుల కొరకు, సువార్త సాక్షార్థంగా ప్రకటించబడాలి ఆ పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం. ఎలక్షన్స్ గడియల్లో ఉన్నాం కాబట్టి మంచి ప్రభుత్వాన్ని దేవుడు మనకిచ్చినట్లుగా, ప్రభుత్వ విషయంలో దేవుడు జోక్యం చేసుకుని కార్యం చేస్తున్నట్లుగా దయచేసి ప్రార్థన చేద్దాం. తర్వాత
క్రీస్తు సువార్త ప్రకటించబడాలంటే లౌకికత్వం అనేది, లౌకిక దేశంగా మన దేశం ఉంటేనే సాధ్యం. కాబట్టి దాని కొరకు కూడా అవగాహన కలిగి మనము ప్రార్థన చేయాలి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో చాలా గందరగోళం చూస్తున్నాం. బైబిల్ కనబడితే అరెస్ట్ చేస్తున్నారు, ప్రార్థన వినబడితే అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దారుణం. దీని గురించి మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బైబిల్ ఎలా వ్రాసి ఉన్నది, అదేంటంటే దేవుని భయము లేని తరం. కాబట్టి ఇది ఈ టైంలో ఒక మనిషికి భయపడినట్టుగా, ఒక వ్యక్తికి, ఒక అధికారికి భయపడినంతగా దేవునికి కూడా, దేవునికి భయపడలేని పరిస్థితి, దేవుడు అంటే లెక్కలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి రోజుల్లో జరుగుతాయి. కాబట్టి అది ఆశ్చర్యమేమి కాదు. అంతేకాదు దేవుని గూర్చినటువంటి విషయాలన్నీ కూడా వ్యర్థమనే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు సమయోచితంగా మనల్ని నడిపించినట్లుగా ప్రార్థిద్దాం. అదే రీతిగా మరి ప్రభు దిన పరిచర్య కొరకు 10th class ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇమానుయేల్, తర్వాత యాకోవు, ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారి కొరకు దయచేసి ప్రార్థన చేయాలి. అదే రీతిగా మందరి మీకు అవసరతలు, పరిచర్ల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇవి ప్రార్థన అంశాలు. వీటితో పాటు ఆయా సందర్భాల్లో మనం కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా, వాటిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎబ్రోన్ పరిచర్ల కొరకు దయచేసి ప్రార్థన చేద్దాం. మొక్కరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆరంభించండి. ఒక సోదరుడు, స్వామి, బ్రదర్ వారి యొక్క కుమారుడు మ్యారేజ్ కొరకు, జాబ్ కొరకు కూడా ప్రార్థన చేయమని కోరినారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. మొదట బ్రదర్స్ ఆరంభించండి, ఆ తర్వాత సిస్టర్స్, ఆ రీతి క్రమం రీతిలో ప్రార్థన చేద్దాం.